మ్యాక్సిమం బిజినెస్ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ని కాపాడుకోవడానికి, లేదు అంటే తమ బిజినెస్ని పెంచుకోవటానికి ఎక్కువగా రాజకీయాల్లోకి రావటం, ఈ మధ్య కాలంలో రాజకీయాన్ని బిజినెస్ చేసే పనిలో పడిపోయారు. మీరు కూడా అదే ఎజెండాతో వచ్చారా? మీ ఎజెండా ఏంటి అసలు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణలో చూసేటువంటి వాళ్ళకి తెలుసు, మీరు అడుగుతున్నప్పుడు నేను స్పందిస్తున్నప్పుడు వినే వాళ్ళకు తెలుసు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళకు తెలుసు, గత 40 సంవత్సరాల్లో మురళీధర్రావు ఏంటి అనేటువంటి. మురళీధర్రావు బ్రాండ్ అంటే ఏంది అంటే మీరు చెప్పిన దానికి భిన్నంగా, అర్థమైందా? మీరు చెప్పిన దానికి భిన్నంగా నేను యూనివర్సిటీలు పెట్టి, లేకపోతే ఈ భూమి ఆ భూమి ఆ భూమి ఎట్లా సంపాదించాలా, ఆ భూముల ఆధారంగా నేను అవి పెట్టాలా ఇవి పెట్టాలా. పాలిటిక్స్ ఈజ్ ఎ బిజినెస్ ఫర్ మెనీ, బట్ పాలిటిక్స్ ఈజ్ ఎ మిషన్ ఫర్ మీ. ఇది ఇవాళ నేను చెప్పినా కాబట్టి కాదు, గత 40 సంవత్సరాల్లో నా జీవిత చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుందంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ ఎ మిషన్ ఫర్ మీ. ఇప్పుడు అసలు రాజకీయాల్లోకి వస్తాము, మేము ఎంపీ పోటీ చేయడానికి ఆశిస్తాము, లేకపోతే మనం పోటీ చేద్దామని అనుకుంటాము, ఇది ఏది తెలవని రోజు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మనకు ప్రధానమంత్రి అవుతాము మన పార్టీ నుంచి అని అనుకోని రోజు నుంచి, అసలు ఇది అసాధ్యము ఈ జీవితంలో కాదు అనుకున్న రోజు నుంచి పనిచేసింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మీరు అడిగిన ప్రశ్న కనుక చూస్తే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలాసార్లు. ఇప్పుడు కొంతమంది వస్తారు చూస్తుంటే అసలు నిజమైనటువంటి సిద్ధాంతానికి వారసులే వాళ్ళ అన్నంత మార్కెటింగ్ చేస్తుంటారు, అర్థమైనా? శ్రీరాముడి బొమ్మ కూడా వాళ్ళతోనే ఉంటుంది, మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ బీజేపీ సంస్థాపకుల బొమ్మలు కూడా వాళ్ళతోనే ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు వాళ్ళే చెప్తారు, ఏంటంటే మా తాత కూడా బీజేపీ జనసంఘంలో ఉండే అని చెప్తారు, అర్థమైనా? మాకు ఎప్పటి నుంచి సంబంధం తెలుసా, జనసంఘంలో అప్పుడు కూడా మా తాత అప్పటి నుంచి కూడా ఉండే అంటారు. అట్లా చాలా మంది, ఒక బీజేపీకే జనసంఘానికే కాదు సమస్య. ఇప్పుడు చెప్పింది కదా మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది, ఇటు నుంచి అందరూ ఆ ఫోటోలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. నిన్నటిదాకా సిద్ధాంతకర్తలు, విధాన పనులు, లాభార్థులు, రకరకాల లాభార్థులు, వాళ్ళంతా కూడా 60 రోజులలో బీఆర్ఎస్ పోయింది, మళ్ళీ ఇదే కుటుంబాలు, మళ్ళీ అన్ని జంటలు, రకరకాల జంటలు, వీళ్ళు ఒక్కరు ఓరు ఇద్దరు కలిసిపోతారు 1+1. కాబట్టి ఈ రాజకీయం ఏదైతుందో ఇది బీజేపీల ఒరిజినల్ ఫిలిం కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, సిద్ధాంతం మీద నడిచే పార్టీ. ప్రభుత్వం ఉందా లేదా అనే దానికి సంబంధం లేకుండా దేశం కోసం పనిచేసే పార్టీ, దేశం మొదలు అని చెప్పిన పార్టీ బీజేపీ, నేషన్ ఫస్ట్ అని చెప్పినటువంటి పార్టీ బీజేపీ. ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు నక్సలైట్లతో మేము కొట్లాడినాం, నేను బ్రతికిన, పాపం చాలామంది చనిపోయింది, ప్రాణాలు కోల్పోయాలి, అనేక కుటుంబాలు నక్సలైట్లతో పోరాటం చేసి యువకులుగా ఉన్నప్పుడు. ఇంకొకటి ఒక తేడా ఉంటుంది మీరు గమనించాలి, చాలాసార్లు యుద్ధం చేస్తున్నాం, ఫైరింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా చనిపోతారు తాకిన తర్వాత. కానీ ఇక్కడ అట్లా కాదు, నక్సలైట్లతో పోరాటం చేసినప్పుడు టార్గెట్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెంటాడి హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే 4 సంవత్సరాలు ఈ గుండాను మేము ఖతం చేస్తాం, ఈ గుండాను ప్రజా వ్యతిరేకిని హతమారుస్తాం, వీని ఖబర్దార్ సమాధానం చెప్తామని పోస్టర్లు పడుతుంటాయి. ఆ పోస్టర్లు పడ్డప్పుడు వాళ్ళ ఆ యువకుని యొక్క తల్లి, చెల్లే, వదినే, మరదలు అందరూ అక్కడ తిరుగుతుంటారు, వాళ్ళు చదువుతుంటారు, అంటే వాళ్ళ మీద ఎంత ప్రభావం ఉంటుంది. అటువంటి ప్రభావంలో పోలీసు మాతో లేదు, ఎమ్మెల్యేలు లేరు, మాకు ఎంపీలు లేరు, ప్రభుత్వాలు లేవు, అందరూ వ్యతిరేకమే, అయినా నక్సలైట్లతో పోరాటం చేసినాం. ఎందుకు చేసినాం? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాబట్టి కాదు పోరాటం చేయం కాదు. ఇంకోటి, నాలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా మీకు చెప్తున్నా ఇంకొకటి చాలా వెలుగు చూడని సత్యం ఏంటంటే, మా భూములు జెండాలు మార్తే మేము నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలేము,
మాకు ఎక్కువ భూమి ఉంది, మేము భూ జమీందారులము, భూస్వాములము, కాబట్టి 100 ఎకరాలు ఉంటే మాది మా భూమిలో జెండాలు పాతితే ఆ దాని కారణంగా మేము నక్సలైట్లకు వ్యతిరేకం. అట్లా కాలే, మాకు ఏం సమస్య లేదు, మాకేం గొడవ లేదు, కేవలం భారత్ మాతాకి జై అనడం కారణంగానే నక్సలైట్లకు మేము శత్రులమైన అటువంటి మిషన్తో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది అందులో మురళీధరరావు ఎవరు అదృష్టం కొద్దీ నేను బతుకున్నా, చాలామంది చనిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదైతే ఉందో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వచ్చేసారి వస్తుంది కాబట్టి ఎక్కడైనా కూడా నాకు లాభమే ఉంటుంది అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, లే ఉండరు నేనా, కానీ మురళీధరరావు అందులో ఒకడు కాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు.